శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో స్థానిక నాగవంశపు వీధి కూడల సమీపంలో కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న రైతు బజార్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే విశ్వసరాయ్ కళావతి డిసిసిబి చైర్మన్ పాలవల్స విక్రాంత్ తో కలిసి శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ పాలకొండలో రైతు బజార్ ఏర్పాటుకు స్థలం ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు। గత ప్రభుత్వంలో రైతు బజార్ ఏర్పాటుకు డిసిఎంఎస్ చైర్మన్ బొడ్డు సత్యమూర్తి స్థలం ఇవ్వడానికి ముందుకు వచ్చారన్నారు। ఈ రోజు ఈ కార్యక్రమంలో కార్యరూపం దాల్చడానికి కృషి చేసిన ఉన్నతాధికారులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు। రైతు బజార్లు ఆశ్రమ పాఠశాల నిర్మాణం రెండు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు। అధికారుల సహకారంతో నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు। పాలకొండ నియోజకవర్గ ప్రజలు తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక చేసినందుకు రుణం తీర్చుకునే విధంగా సహకారం అందించే గౌరవం దక్కిందన్నారు। ఈ కార్యక్రమంలో ఆర్డీఓ టీవీఎస్జి కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు వెలమల మన్మధరావు, సూర్యప్రకాష్, కడగల రమణ తదితరులు పాల్గొన్నారు। శంకుస్థాపన కార్యక్రమంలో విచ్చేసిన సైబర్ వెల్ఫేర్ ఈఈ గారికి జేఈలకు రైతు బజారు మేము చూసాము। మరి విశాఖపట్నంలో ఉండేటప్పుడు కూడా రైతు బజార్ల ఏర్పాటు కొత్తగా చేసేటప్పుడు చాలా సులభంగా అందుబాటులో అన్ని రకాల ఉత్పత్తుల్ని కూడా రైతులు ఆ రోజు సంతోషంగా వచ్చి రైతులు నేరుగా అక్కడికి వచ్చి అమ్మడం, వారు పండించిన పంటకి భరోసా కలగడం, వారు ఫ్రెష్ అయ్యో ఏంటంటే రైతు బజార్లో అన్నింట ఉంటే బాగుందనుకుంటే మన పాలకొండలో లేకపోవడం, మరి గత 5 సంవత్సరాల నుంచి అడగడం జరిగింది। మరి స్థలం మనకి పాలకొండలో కొంత ఇబ్బంది ఏర్పడింది, మరి అందరికీ అందుబాటులో ఉండే స్థలాన్ని చేస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో కూడా మన డిసిఎంఎస్ చైర్మన్ గా ఉంటూ కొండ కృష్ణమూర్తి గారు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇస్తామని ముందుకు రావడం జరిగింది। దాని ప్రతిపాదనల ఫలితంగా కొంత మరి దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని మనం తీసుకొని చేయడానికి